సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు ఇంకా మంటలు రేపుతూనే ఉన్నాయి. ఏపీ రాజకీయ సినిమా రంగాల్లో వేడి పుట్టిస్తున్నాయి. పోసాని వర్సెస్ పవన్ ఫ్యాన్స్ ఓవైపు ఫైట్ నడుస్తున్నది. మరోవైపు ఈ పవర్ స్టార్ డైలాగ్ దెబ్బ బాహుబలి ప్రొడ్యూసర్లను తగిలింది. ఇక్కడ స్విచ్ వేస్తే ఎక్కడో వెలిగినట్లు పవన్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. బాహుబలి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో డబ్బు వెళ్లలేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం వల్ల ఎక్కడికి వెళ్లాల్సిన డబ్బులు వారికి వెంటనే వెళ్తాయని సజ్జల చెప్పారు. ప్రేక్షకులకు సరసమైన ధరలకు వినోదం దొరుకుతున్నప్పుడు ఈ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు పవన్ గుదిబండలా తయారయ్యారని విమర్శించారు సజ్జల. సినిమా టికెట్ల వల్ల బహుశా 200 కోట్ల రూపాయలు వస్తాయేమోనని, దాంతో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందనే విషయాన్ని కూడా పవన్ చెప్తే బాగుంటుందన్నారు. బాహుబలి సినిమా టికెట్ల విషయంలో సినిమా విడుదలైన తొలి వారంలో సగం డబ్బులు ప్రభుత్వానికి డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లలేదని చెప్పారు సజ్జల. ఈ సినిమా విడుదలై తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నాయని చూపినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వ ఖజానాకు ఎంత మొత్తం రాలేదో తేల్చానని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీనిపై నిజం నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.